హరి ఓం తత్సత్ ఆత్మస్వరూపు ప్రేక్షకులందరికీ సుస్వాగతం శ్రీకృష్ణుడిపై వేసినటువంటి నిందలన్నింటికి సమాధానంగా మనం ఒక సిరీస్ చేసుకోబోతూ ఉన్నాం ఆ సిరీస్లో మొట్టమొదటిగా మనం రాస క్రీడ లేదా రాసలీల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణుడిపై వేసేటువంటి నింద ఏమిటి అంటే శ్రీకృష్ణుడు ఎంతోమంది గోపికలతో కలిసి చిన్నతనంలోనే వాళ్ళు మైనర్లుగా ఉండగానే రాసక్రీడ అనే ఒక శృంగార క్రీడను నెరిపాడు అలా ఇలా చిన్నతనంలోనే మైనర్లైనటువంటి స్త్రీలతో శృంగారం చేసినటువంటి శ్రీకృష్ణుడు దేవుడు ఇలా ఎలా అయ్యాడంటే అంటూ కొంతమంది కమ్యూనిస్టులు అయితే ఏమి అన్యమతలైతే ఏమి శ్రీకృష్ణుడిపై నీలాప నిందలు మోపుతూ ఉన్నారు అసలు భాగవతంలో ఏముందో శ్లోక సహిత భాగవతాన్ని చాలా తక్కువ మంది చదువుతారు కాబట్టి అసలు విషయం సామాన్య హిందువులకు తెలియదు అలా తెలియజెప్పే ఉద్దేశంతో ఇప్పుడు మనం భాగవతంలోని రాస క్రీడా యొక్క వర్ణనను స్టెప్ బై స్టెప్ ఎవ్రీ శ్లోకం చదివి తెలుసుకుంటే మనకే విషయం అర్థమైపోతుంది మనం భాగవతంలో సాక్షాత్తు సుఖ మహర్షి చెప్పినటువంటి రాస క్రీడాభివర్ణం చదివి తెలుసుకోబోతున్నాం క్రీడ అంటే ఆటలు ఆటల్లో శృంగారము ఇంకా కామము అనేవి ఉండవు కేవలం ఇది ఒక ప్లే అనమాట అంటే ఆటలో పాల్గొనే వాళ్ళందరూ కూడా నృత్యం చేస్తారు ఇంకా రకరకాల గేమ్స్ ఆడుతారు అనమాట అలా ఆడడం వల్ల వాళ్ళందరూ కూడా ఆనందాన్ని పొందుతారు అంతేకాని ఇందులో శృంగారపరమైనటువంటి ఎటువంటి కార్యక్రమాలు ఉండవు ఇది మనం చదివితే మనకే అర్థమైపోతుంది పరీక్షన్ మహారాజా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మధురమైన వచనములకు గోపికులు అందరూ సంతోషంతో పొంగిపోయారు ఆ మహానుభావుని సాంగత్యంతో మాటలతో వారి విరహతాపాలు పూర్తిగా చల్లారాయి ఇక్కడ విరహతాపాలు అని పదం ఇక్కడ వాడారు గాని జగుర్ విర హజ్ హజం జహుర్విర హజం అనే పదం మనకి ఉంది ఈ పదానికి కామంతో కూడిన విరహము అనేది సరి అనువాదం కాదు ఇది ఎటువంటి విరహము అంటే ఒక భక్తుడు భగవంతుని పొందడానికి ఎటువంటి విరహాన్ని అనుభవిస్తాడో ఆ విరహము అనేది మీరు అర్థం చేసుకోవాలి స్త్రీ స్త్రీరత్నములైన గోపికలు గోపికలుకి కొంతమందికి పెళ్ళైంది కొంతమందికి కాలేదు అలా పెళ్ళి అయిన అటువంటి గోపికలు కానటువంటి గోపికలు అందరూ కూడా ఈ రాసక్రీడలో పాల్గొన్నప్పటికీ వాళ్ళని సుఖ మహర్షి ఏమంటూ ఉన్నాడు స్త్రీ రత్నాలు వాళ్ళు మామూలు వాళ్ళు కాదు స్త్రీ ఇక్కడ చూడండి స్త్రీ రత్నై రన్విత అంటే స్త్రీలలో రత్నాలని వాళ్ళని పొగుడుతూ ఉన్నాడు ఎందుకు అంటే వాళ్ళు ఆ శ్రీకృష్ణ పరమాత్మ పట్ల కేవలం ఒక భక్తుడికి ఉండ ఉండవలసినటువంటి విరహాన్ని మాత్రమే కలిగి ఉన్నారని దాని యొక్క అసలైన అర్థం ఈ గోపికలు పరస్పరము చెట్టా పట్టాలేసుకొని పరమ ప్రీతితో ఉన్నారంట తన వలె రసజ్ఞుల వలె ఉత్సాహంతోనున్న ఆ గోపాన గోపాంగనతో కూడిన గోవిందుడు రాసక్రీడను ప్రారంభించను ఈ గోవిందుడు లేదా శ్రీకృష్ణుడు అలా గోపికలతో కలిసి రాసక్రీడను ప్రారంభించాడు ఇక్కడి నుంచి రాసక్రీడలో స్టెప్ బై స్టెప్ ఏం జరిగిందో చాలా స్పష్టంగా మనకి సుఖ మహర్షి చెబుతారు మొట్టమొదటిగా ఏం జరిగింది యోగేశ్వరు యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు మండలాకారమున నున్న గోపికలతో రాసోత్సవము కొనసాగెను ముందుగా ఈ రాసక్రీడ జరిగే ముందు గోపికలందరూ కూడా మండలాకారంగా అంటే మధ్యలో శ్రీకృష్ణుడు చుట్టూ ఒకరి చేతులతో ఒకరు పట్టుకొని గోపికలందరూ కూడా గుండ్రంగా నిల్చుకున్నారు మీరు జానపదుల యొక్క నృత్యాన్ని పరిశీలిస్తే వాళ్ళు కూడా మధ్యలో మంట వేసి చుట్టూ ఇలా ఒకరిపై ఒకరు చేతులు వేసుకొని గుండ్రంగా తిరుగుతూ నృత్యం చేస్తారు అదే అసలైనటువంటి రాసక్రీడ ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు గోపికలతో నేర్పినటువంటి రాసక్రీడ అచ్చు ఇటువంటిదే తరువాత సుఖ మనకి చాలా ఇన్ డీటెయిల్డ్గా రాస వర్ణించారు మొట్టమొదటి స్టెప్ లో అందరూ గోపికలందరూ భుజాలపై చేతులు వేసుకుని నిల్చుకుంటే మధ్యలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు స్టెప్ నెంబర్ టూలో శ్రీకృష్ణుడు తాను ఒక్కడే ఒకేసారి అనేక రూపాలు ధరించాడు ఎంతమంది గోపికలు ఉన్నారో అన్ని రూపాలను శ్రీకృష్ణుడు ఒకేసారి ధరించి ఏం చేశాడో చూడండి ప్రవిష్ఠేన గృహీతనాం కంఠే స్వని కట కటం స్త్రియ అంటే శ్రీకృష్ణుడు అనేక రూపాలు ధరించి గోపికల మధ్య తాను ఒకడే నిలిచి అంటే ప్రతి గోపిక పక్కన ఒక కృష్ణుడు ఉన్నాడు అనమాట ఇప్పుడు నిలిచి ఏం చేశాడు ఇది చాలా ముఖ్యమైన అంశం భుజములపై తన చేతులు వేసి భుజములపై శరీరంలోని మిగతా ఏ భాగాలపై కాదు భుజములపై చేతులు వేసి గోపికలు కూడా భుజములపై చేతులు వేసి వర్తులాకారంలో ఒకరిని ఒకరిని పట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు కదా వారి మధ్యలో ప్రతి గోపిక పక్కన ఒక కృష్ణుడు చేరి వారి భుజములపై చేతులు వేసి అలా వారితో పాటు కలిసి నృత్యాన్ని కొనసాగించాడు గోపికల మధ్య కృష్ణుడి మధ్య పలు విధములైన ముఖ భంగిమలతో కంఠ శ్లేషములతో హస్త విన్యాసములతో పాద విక్షేపములతో వైభవోపేతముగా విరాజిల్లెను ఇక్కడ చెప్పినటువంటి విషయాలన్నీ మీరు పరిశీలిస్తే ఎం మన్యేరాన్ నభ స్థావ విమాన శత సంకులం సదారాణం దివౌకం వీటి యొక్క పదాల యొక్క అర్థం ఏమిటి అంటే చాలా స్పష్టంగా ఇక్కడ కంఠాశ్లేషములు హస్త విన్యాసములు పాద విక్షేపములు అంటే చేతులు కదిలించడము పాదాలు కదిలించడము వివిధ వివిధ రకములైనటువంటి భంగిమలను ధరించడము ఇవన్నీ కూడా ఎందులో భాగాలండి చాలా స్పష్టంగా చిన్నపిల్లలకైనా తెలిసిపోతుంది ఇవన్నీ కూడా నృత్యము లేదా డ్యాన్స్లో లో భాగాలు శ్రీకృష్ణుడు అనేక రూపాలు కలిసి గోపికల మధ్య ప్రతి గోపిక మధ్య చేరి గోపికలపై భుజములపై చేతులు వేసి కాళ్ళతో చేతులతో అనేక భంగిమలను ప్రదర్శిస్తూ వాళ్ళతో కలిసి నృత్యం చేశాడు అసలైన రాసక్రీడలో జరిగింది ఇది అంతేకాని ఇక్కడ ఎంతోమంది కమ్యూనిస్టులు ఇంకా మతోన్మాదులు చెబుతున్నట్టు శృంగారపరమైన చేష్టలు ఏమీ జరగలేదు ఈ రాసక్రీడను ఆకాశం నుంచి దేవతలు తిలకి తిలకించి చూసి పొంగిపోయారంట ఆ అద్భుతమైన నృత్యాన్ని ఆ గోపికల యొక్క ప్రేమను అద్భుతంగా చూసి పొలకించిపోయి వాళ్ళు వాళ్ళపై పూల వర్షాన్ని కురిపించారంట ఇంకా వాళ్ళు కూడా శ్రీకృష్ణుడి యొక్క వైభవాన్ని ఎంతో భక్తితో గానం చేశారు అని స్పష్టంగా రాశారు ఆ రాసక్రీడా మండలమునందు చూడండి రాసక్రీడా మండలము అంటే వర్తులాకారంగా గోపికలు కృష్ణులు చేరి ఒక మండలాకారంగా తిరుగుతూ నృత్యం చేస్తున్నారు అందుకే రాసక్రీడా మండలం అనే పేరు కూడా వాడారు రాస మండలే అని సంస్కృతంలో కూడా మనకి స్పష్టంగా ఉంది తమ ప్రియుడైనటువంటి శ్రీకృష్ణుడితో నృత్యములు చేస్తూ ఉన్నారు చాలా స్పష్టంగా నృత్యములనే పదం నేను ఇంతకు ముందే చెప్పాను నాలుగో శ్లోకంలో ఎటువంటి భంగిమలు వాడారో రాసిన తరువాత అదంతా కలిసి నృత్యము అని ఐదవ శ్లోకంలో మనకి క్లారిటీ ఇచ్చారు అలా నృత్యం చేస్తూ ఉంటే వారి చేతుల యొక్క కంకణాలు గలగల శబ్దం చేస్తున్నాయి కాళ్ళకుండే గజ్జెలు సవ్వడి చేస్తున్నాయి వడ్డాణముల ఎందలి చిరు గజ్జెలు మోగుతూ ఉన్నాయి ఇలా ఆ శబ్దాలు వీణులు విందుగా ఉన్నాయంట దేవకీసుడైనటువంటి కృష్ణ భగవానుడు ఆ స్త్రీల మధ్య విలసిల్లుచు తడుకులీనుచున్నటువంటి సువర్ణముల మధ్య రాజ నీల మణివలే విరాజిల్లయి విరాజిల్లుతూ ఉన్నాడు నయనానందకరంగా శోభిల్లుతున్నాడు గోపికలు కృష్ణ ప్రభువుతో కూడా నెరపుచున్న రాసలీల అద్భుతం అప్పటి వారి పదవిన్యాసములు దర్శనీయములు అంటే వాళ్ళు వేసే స్టెప్పులు ఇప్పుడు ఏం స్టెప్ వేశారా బాబు ఈ సినిమాల్లో మన హీరోలు అని మన హీరోయిన్ పొగుడుతూ ఉంటాం కదా అలా అక్కడ శ్రీకృష్ణుడు గోపికలతో వేసిన స్టెప్పులను చూసి అందరూ దేవతలందరూ ఆశ్చర్యపోయి చాలా గొప్ప ఆనందాన్ని అనుభవించారు ఇంకా వారి యొక్క హస్త విక్షేపములు మనోజ్ఞములు వాళ్ళ చేతులతో చేసేటువంటి ఆ నృత్యంలోని భంగిమలు అద్భుతంగా ఉన్నాయి చిరునవ్వుల సింగారములు చూడముచ్చట్టుగా ఉన్నాయి అద్భుతమైన చిరునవ్వులు చిందిస్తున్నారు కనుబొమ్మలు హృదయ గమ్మ అలా వాళ్ళ కనుబొమ్మలు ఇంకా రకరకాల భంగిమలు వాళ్ళని వాళ్ళ నడుముతో చేసేటువంటి ఆ నృత్య భంగిమలు మనోరంజకంగా ఉన్నాయంట రెండు కళ్ళు సరిపోవడం లేదంట వక్షస్థలంపై పమిటిల జారువా జారువాటులు మానసోల్లాసూ గూచుచున్నవి చెక్కెళ్లపై ప్రతిఫలించుచున్న కుండలముల యొక్క మిలమిలలు వర్ణనాతీతములు వారి ముఖములపై విరసల్లుచున్న శ్వేద కణములు మంచు బిందువులు వలె ఉన్నాయి అప్పుడు వారి కొప్పులు వీడిపోతూ ఉన్నాయి కటి సూత్రముల ముడులు సడలిపోతున్నాయి వారు అద్భుతమైన పాటలు పాడుతున్నారు అలా డ్యాన్సులు వేస్తూ ఉంటే వాళ్ళ యొక్క కొప్పులు వీడిపోతున్నాయండి అంతేకాని అక్కడ ఎటువంటి శృంగారపరమైన వర్ణనలు ఏమన్నా ఉన్నాయా మీరే గమనించండి ఇంకా శ్రీకృష్ణుడితో కూడి నృత్యం అనుస్తున్న గోపికలు మేఘ మండలము మధ్య మెరుపు తీగల వలె తేజరిల్లుతూ ఉన్నారు మేఘాల్లో ఉన్నటువంటి మెరుపు తీగల్లాగా ఉన్నారంట శ్రీకృష్ణుల మధ్య ఉన్నటువంటి ఆ గోపికా స్త్రీలు గోపికలకు శ్రీకృష్ణుపై గల ప్రణయము అపారమైనది వారి కంఠస్వరములు మధురాతి మధురములు అని ఎందుకు చెప్తున్నారు వాడు పాటలు పాడుతున్నారు వాళ్ళు వేస్తే డ్యాన్సులు బాగున్నాయంటే వాళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు అప్పుడు రాసక్రీడ అంటే ఏమిటి పాటలు ఇంకా నృత్యము ఇవి రెండే రాసక్రీడ అంటే ఇంకేమీ కాదు శ్రీకృష్ణుని స్పర్శ సుఖముతో వారు తన్మయత్వం పొందుతున్నారు స్పర్శ సుఖము అంటే మీరు మళ్ళీ పదార్థాలు తీయాల్సిన అవసరం లేదు ఇక్కడ శ్రీకృష్ణుని కృష్ణాభిమర్స ముదిత అంటే శ్రీకృష్ణుడు అలా డ్యాన్సులు వేస్తూ ఉన్నప్పుడు వాళ్ళని తాకాడు అలా తాకినప్పుడు ఆ పరమాత్మ యొక్క స్పర్శతో వాళ్ళు అలౌకికమైన ఆనందాన్ని పొందారే కానీ వాళ్ళు ఎటువంటి కామవికారాలను పొందలేదు అని దీని యొక్క అర్థం అలా నర్తిస్తూ వివిధ రాకములలో వారు అనువైన రీతిలో ఆలపించుచున్న గానములు ఎంతగానో ఎంతగా విన్నా తనివి తీరకుండా ఉన్నాయంట అంతేకాని వాళ్ళు ఇలా శృంగారం చేస్తూ ఉంటే అందరూ చూశారు అందరూ అలాగే శృంగారపరమైన భావనలు పొందారని ఎక్కడైనా ఉందా అద్భుతమైన పాటలు పాడారు అద్భుతమైన నృత్యం చేశారు ఎంత విన్నా ఆ పాటలు ఇంకా వినాలనిపిస్తుంది ఎంత చూసినా ఆ నృత్యం ఇంకా చూడాలనిపిస్తోంది అని మాత్రమే రాశారు ఒకనొక గోపిక కృష్ణుడితో కంఠము కలిపి పాడింది అంటే శ్రీకృష్ణుడి ముద్దులు పెట్టలేదు ఆ శ్రీకృష్ణుడు పాటలు పాడుతూ ఉంటే ఇంకొక గోపిక శ్రీకృష్ణుతో పాటు స్వరం కలిపి మాడి పాడింది కానీ స్వరములను వివిధ తాళ గతులతో వేర్వేరు రాగములో ఆరోహణ అవరోహణ క్రమములను నడుపుచూ గానము చేయుచున్న శ్రీకృష్ణుడి రాగముతో కలిసి పాడకుండా ఆమె ఉచ్చై స్వరంతో గానం చేసింది శ్రీకృష్ణుడు స్వరాలను అద్భుతంగా మేళవిస్తూ చాలా వీణుల విందైనటువంటి దివ్యమైన సంగీతాన్ని ఆలపిస్తూ ఉన్నాడనమాట శ్రీ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడి కంటే బిగ్గరగా ఆమె పాడిందంట అప్పుడు శ్రీకృష్ణుడు సంతోషించి బాగు బాగు చాలా బాగా పాడావు అంటూ ఆ గోపికను మెచ్చుకున్నాడు వేరొక గోపిక కూడా అదే రాగమును ఇంకొక తాళంలో పాడిందంట దానిని కూడా శ్రీకృష్ణుడు మెచ్చుకున్నాడు ఇక్కడ శ్రీకృష్ణుడు అందరితో కలిసి పాటలు పాడుతూ వాళ్ళను కూడా పాడనిస్తూ వాళ్ళని మళ్ళీ పొగుడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు మరి ఒక గోపాంగన నృత్యం నృత్యమరచి అలిసిపోయింది అప్పుడు ఆమె కంకణాలు కొప్పును అలరించుకున్న పూలమాలలు జారిపోతున్నాయి అప ఆ సమయం ఉన్న మిగులు అలా అలిసిపోయినటువంటి ఆ గోపిక పక్కనే ఉన్న శ్రీకృష్ణుని భుజమును తన చేతితో పట్టుకొని ఆ భుజం మీద కాసేపు అలా నిద్రపోయిందనమాట ఆమె అలుపు తీర్చుకుంది మంచి గంధపు లేపనములతో ఒప్పుచున్న శ్రీకృష్ణుని బాహువు కలువల సువాసనలను వెదజిల్లుచుండెను శ్రీకృష్ణుని యొక్క చేతులు మంచి గంధపు వాసనలు వస్తూ ఉన్నాయి శ్రీకృష్ణుడు తన మృదు హస్తమును ఒక గోపిక భుజముపై వేయిగా ఆ కర స్పర్శకు గాని స్పర్శకును దాని పరిమళముల గుబాళింపులకు పొలకించిపోవచ్చు ఆమె పారవశ్యంలో ప్రభువును ముద్దాడెను ఇక్కడ పుష్టరోమ చుచుబ ముద్దాడను అంటే పెదవుల మీద ముద్దు ముద్దు పెట్టిందని మీరు ఊహించుకోవాల్సిన అవసరం లేదు అలా శ్రీకృష్ణుడి మీద ఎంతో ప్రేమతో ఆమె అలా ముద్దు పెట్టుకుంది చేయి మీద ముద్దు పెట్టుకోవచ్చు ఇక్కడ మనం ఇక్కడ ఉన్నటువంటి ఆ డిస్క్రిప్షన్ ని బట్టి శ్రీకృష్ణుడి చేతుల్లో నుంచి మంచి గంధపు సువాసనలు వస్తూ ఉంటే చేతిని ముద్దు పెట్టుకుంది అని మనం తీసుకోవచ్చు ఇందులో కూడా ఎటువంటి తప్పు లేదు అక్కడ నృత్యము ఇంకా భక్తి మాత్రమే వివరించబడ్డాయి కానీ ఎటువంటి శృంగారము వివరించబడలేదు ఇక్కడ పదమూడు పద్నాలుగు శ్లోకాల్లో మనం చూస్తే అలా శ్రీకృష్ణుడు పక్కన ఉన్నటువంటి ఇంకొక గోపిక తన చెక్కిలితో శ్రీకృష్ణుడు పెవి యొక్క చెక్కిలిని స్పృశించింది చెక్కిలి అంటే బుగ్గలు అనమాట తన బొగ్గలతో శ్రీకృష్ణుని యొక్క బుగ్గల్ని స్పృశించింది దాంట్లో తప్పే ఉంది ఇదంతా నాట్యం చేసేటప్పుడు అందరూ కలిసి ఇది సహజంగా జరిగేదే దాంట్లో ఎటువంటి తప్పులు లేవు ఎటువంటి శృంగారపరమైన చేష్టలు అస్సలే లేవు ఇంకొక గోపిక బాగా అలిసిపోయి శ్రీకృష్ణుడి యొక్క చేతులు తీసుకొని తన గొంతు మీద పెట్టుకొని ఆనందాన్ని పొందిందంట ఇంకొక ఇంకొక గోపిక శ్రీకృష్ణుడిని పట్టుకుందని ఇంకొక గోపిక శ్రీకృష్ణుడి యొక్క గొంతుతో కలిపి ఇంకా మంచి మంచి పాటలు పాడిందని ఇలా అలా పాటలు పాడి శ్రీకృష్ణుడితో కలిసి నృత్యం చేసి వాళ్ళు అద్భుతమైన ఆనందాన్ని పొందారు ఇదే రాసక్రీడ ఇదే రాసలీల అంతే మీకు అందరూ చెబుతున్నట్టు శృంగారపరమైనటువంటి పరమైనటువంటి ఏ విధమైనటువంటి కార్యకర కార్యక్రమాలు కానీ అందులో ఉండేటువంటి క్రియలు కానీ ఈ రాసక్రీడలో చూచాయిగా కూడా మనకి భూతద్దం పెట్టి వెతికినా కనిపించవు ఇంకా ఎటువంటి అద్భుతమైన వర్ణన ఉందో చూడండి శ్రీకృష్ణుని యొక్క అంగస్పర్శతో గోపికుల యొక్క ఇంద్రిలన్నీ పరమానందంలో మునిగి పరవశించిపోతూ ఉన్నాయంట అంటే ఇక్కడ దీనికి వర్ణన కూడా రాశారు ఒక పసివాడు తన ప్రతిబింబములతో ఆడుకున్నప్పుడు అతనిలో ఆనందహేల తప్ప ఎట్టి వికారములు ఉండవు అట్లే శ్రీకృష్ణుడు తన యొక్క ప్రతిబింబములు వంటి గోపికలతో క్రీడించుచూ ఉన్నప్పుడు ఆ శ్రీకృష్ణుడిలో ఎట్టి వికారములు కలుగలేదు ఎందుకంటే గోపికల హృదయంలో శ్రీకృష్ణ భగవానుడే ప్రతిబింబిస్తూ ఉండేవాడు అనగా భగవంతునికు భక్తునికి మధ్య గల అవినాభావ సంబంధము ఇక్కడ వివరించడం జరిగింది భగవంతుడిని ఏమీ ఆశించకుండా ఒక అద్వితీయమైన ప్రేమ భావనతో ఎలా అర్చించాలి ఆ ప్రేమ భావనతో భగవంతుణ్ణి ఎలా పొందాలి అనే విషయం మనకి గోపికలు చాలా అద్భుతంగా ఈ రాసక్రీడ ద్వారా మనకి వివరించారు ఇంకా తరువాత శ్లోకాలు చూస్తే గోపికలు మరియు కృష్ణుడికి మధ్య జరిగినటువంటి ఈ రాసక్రీడను చూచి ఆకాశంలో నుంచి చూస్తున్నటువంటి దేవతలు ఆ శ్రీకృష్ణ భగవాను ఎందు గొప్ప ప్రేమ భక్తి కలిగి ఆ ప్రేమ భక్తిలో మునిగిపోయారంట నక్షత్ర గణములతో చంద్రుడు ఎలా ఉంటాడో అలాగే ఈ గోపికలతో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణుడిని చూసి వాళ్ళు సంభ్రమ ఆశ్చర్యాలకు గురయ్యారు శ్రీకృష్ణుడు ఆత్మారాముడు అయినప్పటికీ గోపికల సంఖ్యను బట్టి అన్ని రూపాలు ధరించి వారితో ఇలా పాటలు పాడాడు మరియు నృత్యం చేశాడు అదే రాసక్రీడ అని ఫైనల్గా మనకి సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు వర్ణించారు సుఖ మహర్షి చేసినటువంటి ఈ వర్ణ వర్ణనలో ఎక్కడా కూడా కామపరమైన వికారాలు కానీ శృంగారపరమైనటువంటి కార్యక్రమాలు కానీ మనకి అస్సలు కనిపించనే కనిపించవు ఇలా రాసక్రీడ జరిపి జరిపి అందరూ కూడా అలిసిపోయారు ఎందుకంటే చాలాసేపు డ్యాన్స్ చేసి పాటలు పాడితే ఎవరైనా అలసిపోతారు అలా అలసిపోయినటువంటి ఆ గోపికల యొక్క నుదుటిపై శ్రీకృష్ణుడు తన అమృత హస్తంతో స్పృశించి వారి యొక్క బడలికను పోగొట్టాడు శ్రీకృష్ణుడిని తర్వాత మళ్ళీ గోపికలు ఎలా ఆనంద పెట్టారో ఇక్కడ ఉందో చూడండి జలక్రీడా సమయమున గోపికులు ఆత్మారాముడై కృష్ణుడిపై చిరునవ్వులను పువ్వులు రువ్వుచు అనురాగ వీక్షణాలను కుమ్మరిస్తూ జలములను చెమ్ముచు ఆ ప్రభువును ఆనందమున ఓనలా ఓలలాడించారు అంటే దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తారు వప్ర క్రీడ రాస క్రీడలో పార్ట్ టూ వచ్చి వప్ర క్రీడ అనమాట ఈ వప్ర క్రీడ అంటే ఏమిటో మనకి ఇక్కడ ఫుట్ నోట్ లో ఉంది ఏనుగులు తమ దంతాలతో భూమిని పెల్లగించడి ఆట అంట అంటే నది యొక్క ఒడ్డున ఏనుగులు ఉండేటువంటి మెత్తని భూమిని తమ దంతాలతో తవ్వేస్తూ ఆడుకుంటాయంట అదే విధంగా ఆ నదీ తీరంలో ఆ నీళ్లలో దిగి శ్రీకృష్ణుడు మరియు గోపికలందరూ ఆ నీళ్లను ఒకరిపై ఒకరు చిమ్మరించుకుంటూ తమ యొక్క రాసక్రీడలో పార్ట్ టూలో తేలియాడారంట ఆనందంలో ఈ పార్ట్ టూలో కూడా క్రీడే కానీ ఎటువంటి వికారాలు లేవు ఇంకా మనకి పరిషన్ మహారాజు చాలా స్పష్టంగా ముప్పై ఒకటవ అధ్యాయం పద్నాలుగవ శ్లోకంలో ఏం చెబుతూ ఉన్నారంటే ఈ రాసక్రీడను ఎవరైతే చూశారో ఈ రాసక్రీడని ఎవరైతే పఠించి అర్థం చేసుకున్నారో వాళ్ళ యొక్క మనస్సు లౌకిక వాంచల వైపు పోదు అని స్పష్టంగా చెప్తున్నారు అంటే ఇందులో నిజంగానే శృంగారపరమైన వర్ణనలు శృంగారపరమైనటువంటి కామపరమైనటువంటి విషయాలు ఉంటే ఆయన ఈ మాట అన్నారు కదా ఈ రాసక్రీడను చూస్తే మీరు మీలో కూడా ఇటువంటి కామ కోరికలు కలుగుతాయని చెప్తారు కానీ మీలో ఉన్నటువంటి లౌకికమైన వాంచలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పారంటే అందులో లౌకికపరమైన వాంఛలు లేవనే అర్థం అది మీరు కొంచెం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇక ఎవరైనా సరే రాసక్రీడ రాసలీల అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది నృత్యము డ్యాన్సులు మరియు పాటలు సంగీతము ఇంకా అందరూ కలిసి ఆనందంగా ఆడుకోవడము అంతేకాని మీ మనసులో ఎప్పుడూ కూడా ఇంకా వికారపరమైన ఆలోచనలు రాకూడదు హరి ఓం తత్సత్